Welcome to TH24 News. కేంద్రంలోని బీజేపీ సర్కార్ అండతో పోర్టులు ఎయిర్పోర్ట్లు రైల్వే సిమెంట్ బొగ్గు విద్యుత్ రవాణా గ్యాస్ రిటైల్ మీడియా ఇలా ముప్పైకి పైగా కీలక రంగాల్లో ఆదాని గ్రూప్ పాతుకుపోయింది కోల్ మైనింగ్ చేకూర్చేందుకు ప్రధాని మోదీ ప్రత్యక్ష తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి బొగ్గు గారుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయి ఆ కాంట్రాక్ట్ ను రద్దు చేయండి అంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశించినా పట్టించుకోలేదు టెండర్లను రద్దు చేయలేదు మిత్రుడికి చేకూర్చేందుకు బంగ్లాదేశ్ కు వెళ్లి మరీ డీల్ సెట్ చేశాడు ఇక ఆదాని ఒకటి పాయింట్ ఆరు లక్షల కోట్ల ప్రాజెక్ట్ కట్టబెట్టేందుకు ఆదివాసీల జీవన వైవిధ్యాన్ని సైతం పనంగా పెట్టారు గౌతమ్ ఆదాని కోల్ కింగ్ గా మారడంలో ప్రధాని మోదీ పోషించిన పాత్ర ఇది ఉత్తర ఛత్తీస్గఢ్ లోని మూడు జిల్లాలు సర్గూజ సుజాపూర్ కోర్బల్లో ఒక వెయ్యి ఎనిమిది వందల చదరపు కిలోమీటర్ల మేర హస్దేవ్ అరండో అభయారణ్యం విస్తరించి ఉన్నది వందలాది ఆదివాసీ జాతులు ఇక్కడ శతాబ్దాల తరబడి నివసిస్తున్నారు ఈ అటవీ భూముల్లో వేల టన్ల బాక్సైట్ మాంగనీస్ సున్నపురాయి నిల్వలున్నాయి అంతేకాకుండా ఈ భూముల్లో ఐదు వందల కోట్ల టన్నుల బొగ్గు నిక్షేపాలున్నట్లు అంచనా ఈ నిల్వలు భూ ఉపరితలానికి కొంత లోతులోనే ఉన్నాయి దీంతో ఆదానీ గ్రూప్ ఇక్కడి బొగ్గు గనులను చౌకగా చేజిక్కించుకోవాలి రెండు వేల ఏడులో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఇక్కడి బొగ్గు నిక్షేపాలు ఇరవై మూడు బ్లాకులుగా విభజించి పర్సా ఈస్ట్ కంటే బాసన్ పేరిట ఆరు బ్లాకులకు టెండర్లను పిలిచింది అప్పుడు దేశంలో విద్యుత్ సంక్షోభం నెలకొన్న కారణంగా టెండర్లలో ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న విద్యుత్ కంపెనీలకు ప్రాధాన్యం ఇచ్చింది ఈ డీల్ ను రాజస్థాన్కు చెందిన రాజ్య విద్యుత్ ఉత్పాదన్ నిగం లిమిటెడ్ చేజిక్కించుకున్నది అయితే ఆ సమయంలో రాజస్థాన్లో బీజేపీ బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉన్నది గుజరాత్లో మోదీ సీఎం గా ఉన్న పీఏకేబీ బ్లాక్ బొగ్గు గన్ల కోసం గ్రూప్ అప్పటి గుజరాత్ రాయబారం నడిపినట్లు వార్తలు గుప్పమన్నాయి వీటికి బలాన్ని చేకూరుస్తూ వియుఎన్ఎల్ ఆదాని ఎంటర్ప్రైజెస్ కి రాత్రికి రాత్రి బొగ్గు తవ్వకాలకు అవుట్సోర్సింగ్ ప్రాతిపాదికన కాంట్రాక్ట్ కట్టబెట్టింది మరుసటి ఏడాది పర్సా కంటే క్యాలరీస్ లిమిటెడ్ పేరిట ఆర్వీఎన్ఎల్తో జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేసిన ఆదాని ఎంటర్ప్రైజెస్ ఆ వెంచర్లో డెబ్బై నాలుగు శాతం వాటాను చేజిక్కించుకున్నది రెండు వేల పద్నాలుగులో కాంట్రాక్టును మొత్తం హస్తగతం చేసుకోవడానికి ఆదాని ఎంటర్ప్రైజెస్ ప్రయత్నించింది బొగ్గుగన్లో ఉన్న ఛత్తీస్గఢ్లో రమణ్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ ఉండటం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావటం కలిసొచ్చింది అలా పీఈకేబీలోని నాలుగు బ్లాకులు ఆదాని ఎంటర్ప్రైజెస్కు దక్కాయి అరెండోలో ఆదాని ఎంటర్ప్రైజెస్ కు అప్పగించిన బొగ్గు గర్ల లీజును రద్దు చేయాలని కోరుతూ అక్కడి వందలాది ఆదివాసీలు గ్రామస్తులు రెండు వేల పదమూడు నుంచి ఆందోళన చేస్తున్నారు నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్న మైనింగ్ కారణంగా సమీపంలోని నదీ జలాలు విషపూరితమయ్యాయని తాము ఆవాసం కోల్పోయామని లక్షలాది వృక్ష జాతులు నాశనమయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అరణ్య సమితి ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తం చేస్తూ వందల కిలోమీటర్లలో పాదయాత్రలు చేస్తూనే ఉన్నారు మైనింగ్ కార్యకలాపాలను రద్దు చేయాలంటూ ప్రస్తుతం ఛత్తీస్గఢ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి గత అక్టోబర్ లో లేఖ రాసింది అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు రెండు వేల పదిహేను ప్రధాని మోదీ బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లారు దౌత్య వాణిజ్య సంబంధాల బలోపేతంలో భాగంగా ఆ దేశంతో నాలుగు పాయింట్ ఐదు బిలియన్ల డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్నారు పరిశ్రమలు స్థాపించి స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తామని ఆ దేశ ప్రధాని షేక్ హసీనాకు హామీనిచ్చారు అయితే జార్ఖండ్లోని గొడ్డాలో నిర్వహించనున్న ఆదానీ పవర్ ప్లాంట్ నుంచి విద్యుత్ను కొనుగోలు చేయాలని ఆదానికి చెందిన విద్యుత్ ఉత్పత్తి ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలను బంగ్లాలో స్థాపించేందుకు అనుమతి ఇవ్వాలని మెలిక పెట్టారు దీంతో నలభై శాతం అదనంగా విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న ఇరవై ఐదు ఏండ్ల డీల్ కు నుంచి రెండు వేల పదకొండు మధ్య జరిగిన రెండు వందల పద్దెనిమిది బొగ్గు గర్ల లీజ్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ కాగ్ ఇచ్చిన రిపోర్ట్ ను ఆధారంగా చేసుకుని రెండు వేల పద్నాలుగులో ఆయా ఒప్పందాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది అనంతరం అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కార్ ఒప్పందాలు రద్దయిన బొగ్గు గర్లకు మళ్లీ పారదర్శకంగా వేలం ప్రక్రియ నిర్వహిస్తామని ప్రకటించింది అయితే సుప్రీంకోర్టు రద్దు చేసిన బొగ్గు గల్ల ఆదానీ చెందిన ఐదు కాంట్రాక్ట్లు కూడా ఉన్నాయి ఇందులో మూడు కాంట్రాక్ట్లు బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రభుత్వం కంపెనీతోటి ఆదానీ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది దీంతో ఆదానీ కంపెనీలకు లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతో కోల్ మైన్ స్పెషల్ ప్రొవిజన్స్ యాక్ట్ పేరిట మైండ్ డెవలపర్ అండ్ ఆపరేషన్ కాంట్రాక్ట్ పాలసీలు ప్రత్యేక నిబంధనలు కేంద్రం చేర్చింది రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ కంపెనీలతో కుదుర్చుకున్న ఎంటీఓ బొగ్గు గన్ల లీజులను అలాగే కొనసాగించవచ్చునని కొత్తగా టెండర్లు పిలవాల్సిన పని లేదని అందులో పేర్కొంది దీంతో సుప్రీంకోర్టు రద్దు చేసిన కాంట్రాక్ట్లను ఆదానీ కంపెనీలు కొనసాగించడానికి మార్గం సుగమమైంది కొత్తగా మరో నాలుగు కాంట్రాక్ట్లను కూడా ఆదానీ కంపెనీకి కేంద్రం కట్టబెట్టింది ఎండివో పాలసీలో ఉల్లంఘనలున్నాయని కేబినెట్ సెక్రటరీకి నీతి ఆయోగ్ రెండు వేల ఇరవైలో ఓ నివేదికను సమర్పించింది దీనిపై చర్చించిన ప్రధానమంత్రి కార్యాలయం ఎండీఓ పాలసీ ద్వారా భవిష్యత్తులో ఎలాంటి కాంట్రాక్ట్ను అనుమతించబోమని తెలిపింది అయితే అప్పటికే ఆదానీ గ్రూప్ కంపెనీకు అప్పగించిన తొమ్మిది గల్ల లీజులను మాత్రం రద్దు చేయలేదు ఇలాగే నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్టును కేంద్రం ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి